కరెంట్ బిల్లులను పూర్తిగా రద్దు చేయాలని నందికమ్మ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య చేపట్టిన నిరసన దీక్షకు తెలుగుదేశం పార్టీ నాయకురాలు నిమ్మరసమిచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఏడాది పాలనలోనే విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని అప్రదిష్ట పాలు చేశారన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదిలో రెండుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన చేతగాని ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు. దీక్షలు చేయటం జరిగింది. అందులో భాగంగా నందిగామ నియోజకవర్గం తరఫున ఈరోజు మరి నేను కూడా దీక్షలో కూర్చోటం జరిగింది. ఉంచుకుంటూ పోతూ ఈరోజు విద్యుత్ మీద మరి ఆయన ప్రభావం చూపించడం జరిగింది. విద్యుత్ పీపీఎల్ రద్దు చేయటం కానీ అదేవిధంగా కోర్టు ఏదైతే ఆదేశించిందో అవన్నీ కూడా ధిక్కరించి మరి కేంద్రం ఏదైతే మరి ఆర్డర్లు ఇచ్చిందో అవి కూడా ధిక్కరించి ఈరోజు విద్యుత్ యొక్క పెట్టుబడులు కూడా అన్నీ కూడా వెనక్కి పంపించడం, తద్వారా ఇక్కడ మరి ఛార్జెస్ని పెంచేసి అమాంతంగా మరి ఈరోజు సామాన్య మానవుడు ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళ మీద ఈ విధమైన భారీగా ఛార్జెస్ వేసి వాళ్ళని అడ్డి విరుస్తున్నారండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి రాగానే రెండు సార్లు మరి విద్యుత్ ఛార్జీలు పెంచడం మనం చూసాము. గతంలో మనం పరిశీలిస్తే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడినప్పుడు విద్యుత్ కొనుగోళ్లు లోట్లు అంటే విద్యుత్ యొక్క పరిస్థితి దారుణంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని చాలా మరి 4 సంవత్సరంలో మరి మన రాష్ట్రానికి ఎక్కువగా దాన్ని ప్రొడక్షన్ తీసుకు 529 మెగావాట్లు మాత్రమే ఉండేది. కానీ 2018 నాటికి దాన్ని 19680 మెగావాట్లకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. అదేవిధంగా 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదండి. ఇంకా వీలైతే ప్రస్తుత రేట్ల కంటే రానున్న కాలంలో తగ్గిస్తానని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ విద్యుత్ రేట్లు పెంచలేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఏదైతే హామీ ఇచ్చారో 100 యూనిట్ల వరకు ఉచితమని చెప్పి అది కూడా మేము అమలు పరచడం జరిగింది. కానీ ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులు